అందరికీ నమస్కారం అండి. భక్తుని కోసం భగవంతుడే ఇంటికి వచ్చిన అద్భుతమైన లీలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈరోజు పొద్దున్న మా ఇంటికి దగ్గరలో ఉండే శ్రీ వరదరాజ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడి అర్చక స్వామి వారు ఒక ఆసక్తికరమైన లీలను చెప్పారు. దాన్ని మీ అందరితో పంచుకుందామని ఇలా వీడియో చేస్తున్నాను. నేను గుడికి వెళ్ళిన సమయంలో ఒక పెద్ద ఆవిడ అర్చక స్వామితో ఏదో మాట్లాడుతోంది. ఆవిడ తన బాధ ఆయనతో పంచుకుంటూ కంట తడి పెట్టుకుంటున్నారేమో, ఆయన ఓదారుస్తున్నారేమో అనుకున్నాను. దాదాపు ఒక 15 నిమిషాల పాటు అయ్యాక ఇంకా తీర్థం తీసుకొని బయలుదేరదామని అనుకున్నాను. కానీ ఆ పెద్ద ఆవిడ తన వ్యక్తిగత విషయాలు చెబుతున్నారేమో అనుకొని కాస్త ఆసక్తితో దూరంలోనే వేచి ఉన్నాను. అప్పుడు ఆయన నన్ను రమ్మని సైగ చేశారు. దగ్గరకు వెళ్ళాక కూర్చోమని చెప్పారు. ఆ ముసలావిడకు నాకు ఒక లీలను వివరించారు. అందరం దేవుణ్ణి దర్శించుకుందామని ఆలయానికి వెళ్తుంటాం. మరి మనల్ని చూడటానికి ఆ కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం, ఇన్ని పేర్లు గల భగవంతుడు మన ఇంటికి రాడా అని అడిగారు. మనలో అంతటి భక్తి, శ్రద్ధ, నమ్మకం ఉంటే తప్ప భగవంతుడు మన కోసం రాడు, వస్తాడా అనిపించింది. కానీ ఆయనకి ఏ సమాధానం చెప్పకుండా అలానే చూస్తూ ఉండిపోయాను. అప్పుడు ఆయన ఒక లీలను చెబుతాను వినండి అని ఇలా ప్రారంభించారు. సుమారు 60 సంవత్సరాల క్రితం కర్ణాటకలోని కోలార్ అనే గ్రామంలో నరసింహ దీక్షితులు అనే వ్యక్తి జీవితంలో జరిగిన లీల ఇది. నరసింహ దీక్షితులు అనే బ్రాహ్మణుడు అక్కడి స్థానిక గరుత్మంతుని ఆలయంలో అర్చకత్వం చేస్తూ ఉండేవాడు. ముందుగా ఈ గరుత్మంతుని ఆలయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ ఆలయం త్రేతాయుగంలో సీతమ్మవారిని రావణుని నుంచి రక్షించే క్రమంలో జటాయువు అనే పక్షిరాజము అశువులు బాసినందుకు కృతజ్ఞతగా శ్రీరాముల వారు నిర్మించినది అని ఒక ఐహిత్యం కాగా, ద్వాపరయుగంలో కాండవవన దహనంలో సందర్భంలో అర్జునునికి సర్పదోషం కలిగిన కారణంగా శ్రీకృష్ణుని ఆజ్ఞపై అర్జునుడు గరుత్మంతుని గూర్చి ఘోర తపస్సును చేయగా గరుత్మంతుడు ప్రసన్నుడై సర్పదోష విముక్తుడిని చేసిన స్థలము, ఇక్కడ గరుత్మంతుడు ఒక చేతిలో శ్రీ మహావిష్ణువును, మరొక చేతితో శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారిని ఎత్తుకుని భక్తి పారవశ్యంతో దర్శనం ఇస్తాడు. ఆ ఆలయంలోని మూల విరాట్టు నిజరూప దర్శనం కింద పెట్టిన చిత్రమే గమనించగలరు. ఇక అసలు కథలోకి వెళితే, ఈ గరుడ ఆలయంలోనే నరసింహ దీక్షితులు అర్చకునిగా తన 11వ ఏటనే నియమితులయ్యాడు. నరసింహ దీక్షితులకి 9 ఏళ్ల ప్రాయంలో వారి తండ్రి గారు పరమపదించారు. వారి తండ్రి పరమపదించాక కొన్ని నెలలకే తల్లి కూడా కాలం చేశారు. ఇంకా వారి మేనమామ నరసింహ దీక్షితుల్ని అర్చకునుగా ఈ ఆలయంలోనే పెట్టారు. తరతరాలుగా వారి వంశస్థులంతా అర్చకులుగానే ఉండేవారు. కనుక ఆదాయం పెద్దగా ఉండేది కాదు. దాదాపు వారి పూర్వీకుల నుండి అన్ని తరాలు పేదరికం అనుభవించినవే. వారి పేదరికం కారణంగా నరసింహ దీక్షితులకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కూడా కాని పరిస్థితి వచ్చింది. పూట గడవడమే కష్టంగా ఉన్న కుటుంబానికి పిల్లనిచ్చి పెళ్లి ఎవరు చేస్తారు? అయితే చిన్నతనం నుండే నరసింహ దీక్షితులకు అందరికంటే బాగా ఆకర్షించిన దైవం శ్రీ గరుత్మంతుడు. తల్లి పట్ల గరుత్మంతుడు చూపిన ప్రేమకు ఆయన పట్ల భక్తి సహజంగానే అబ్బింది నరసింహునికి. ఎన్ని కష్టాలు అనుభవించినా ప్రతిరోజు నియమ నిష్ఠలతో ఆలయంలో పూజా కైంకర్యాలు చేస్తూ ఉండేవాడు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొని తన నిత్యానుష్ఠానం పూర్తి చేసుకొని సూర్యోదయానికి ముందే ఆలయాన్ని శుభ్రపరిచి స్వామివారికి పూజా కైంకర్యాలు చేయడం అతని ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నరసింహ దీక్షితులు ఈ పద్ధతిని మాత్రం తప్పేవారు కాదు. తన 50 ఏళ్ల జీవిత కాలంలో కనీసం ఒక్కరోజు కూడా ఈ పద్ధతిని ఎన్నడూ తప్పలేదు. ఒంటరి జీవితం కూడా నరసింహ దీక్షితులకి ఒక వరంగా మారిపోయింది. తన సమయం మొత్తం భగవంతుని ధ్యానం, పూజ కొరకే వినియోగించేవాడు. నిరంతరం నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా అనుకోకుండా ఒకరోజు ఆయనకు ఒళ్ళు కాలేంత జ్వరం వచ్చింది. లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. గుడి తెరిచే వేళ అవుతోంది, పోనీ వేరెవరినైనా పంపిద్దామనుకున్నా
వెళ్ళి చెప్పేంత ఓపిక శక్తి లేదు. అలా ఇది వరకు వేరే వారిని ఎప్పుడూ పంపలేదు కూడా. ఆ సమయంలో అత్యంత దుఃఖంలో తన మనసులోనే భగవంతుడిని ఇలా ప్రార్థించారు. స్వామి, ఈరోజు నిన్ను పూజించే భాగ్యానికి నేను నోచుకోలేదు. ఏ అపరాధం చేశానో నీ దరికి చేరడానికి నాకు శక్తి లేకుండా పోయింది. ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వున్నావనే నమ్మకంతోనే బ్రతుకుతున్నాను. ఇప్పుడు మరి నీ దగ్గరకు కూడా రాలేకపోతున్నాను. నీ సన్నిధిలో ఉన్నప్పుడే నాకు ధైర్యంగా నిశ్చింతగా ఉంటుంది. తల్లిదండ్రులను కోల్పోయాను, నాకు నువ్వే తల్లివి తండ్రివి అని నమ్మాను. నీ దగ్గరకు రానప్పుడు నేను బ్రతికి ఏంటి ప్రయోజనం, నన్ను నీ దగ్గరికి చేర్చుకో అని ప్రార్థిస్తూ కుమిలిపోతున్నాడు. అప్పటికింకా సూర్యోదయం కూడా కాలేదు. సుమారు తెల్లవారుజామున 4 గంటలు అవుతోంది. పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో ఉన్నట్టుండి ఆకాశం ఉరుముతోంది. వర్షం వస్తుందేమో అనుకున్నారు దీక్షితులు. అంతలోనే బయట హోరుమని పెద్ద గాలి వీస్తున్న చప్పుడైంది. ఆ వేగానికి పర్వతాలే ఎగిరిపోయేలా అనిపిస్తోంది. పుట్టి బుద్ధెరిగి అటువంటి గాలి వీస్తున్న శబ్దము నరసింహ దీక్షితులు వినలేదు. మరి కాసేపటికే చెవులు చిల్లులు పడేలా రెక్కలు టప్ప టప్ప కొట్టుకుంటున్న పెద్ద శబ్దం వినిపించింది. ఒక్కసారిగా పక్షులు సైతం నిశ్శబ్దాన్ని పాటించాయి. బయట ఏం జరుగుతోందో నరసింహ దీక్షితులకు తెలియడం లేదు. తన ఆలోచన అంతా ఆలయం తెరిచే సమయం దాటిపోతోందే, ఏం చేయాలి, ఎంత ప్రయత్నించినా కదలలేని స్థితిలో ఉన్నాను నేను. ఇలా ఆలోచిస్తుండగా నేలపై గోళ్లతో గీస్తున్న చప్పుడు నరసింహ దీక్షితుల దగ్గరకు వస్తున్నట్లుగా అనిపించింది. తన శక్తినంతా కూడదీసుకుని కళ్ళు తెరిచి చూసేసరికి మహోజ్వల రూపము, కోటి సూర్యుల తేజస్సు, కళ్ళు తట్టుకోలేని కాంతి ఆజానుబావులతో నిలబడి ఉంది. ఆ రూపాన్ని చూడలేక కళ్ళు మూతలు పడిపోయాయి. నోట మాట రావటం లేదు దీక్షితులకి. మేఘ గంభీర స్వరంతో నరసింహ అని ఒక పిలుపు వినిపించింది. మరొకసారి కళ్ళు తెరిచే ప్రయత్నం చేశారు దీక్షితులు వారు. ఎదురుగా ఉన్నది మరెవరో కాదు, అనునిత్యం ఈయన ఆరాధించే స్వామి సాక్షాత్తు గరుత్మంతుల వారే. స్వామి అంటూ చేతులు జోడించి సాగిలపడ్డారు దీక్షితులు. నువ్వు రాలేనన్నావు కనుక నేనే వచ్చాను. ఇదిగో ఈ తీర్థం త్రాగు, ఆలయానికి వెళ్దాం అని దీక్షితుల చేతిలో ఒక బంగారు తీర్థ పాత్రని ఉంచారు స్వామి. దీక్షితుల వారికి నోట మాట రావడం లేదు. ఆనంద బాష్పాలు జల 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 కళ్ళ నుంచి రాలుతున్నాయి. స్వామివారి అవ్యాజమైన కరుణకు మనసు మాటల కందని స్థితికి చేరింది. ఆ పాత్రలోని తీర్థం త్రాగారు దీక్షితులు. అంతకు ముందెన్నడూ రుచి చూడని మధుర రసం అందులో ఉన్నది. జిహ్వ ఆ రుచిని వర్ణించలేకపోతోంది. తీర్థం స్వీకరించగానే అనంత శక్తి విద్యుత్తులా శరీరమంతా ప్రవహించింది. నూతనోత్సాహంతో స్వామివారి వంక చూస్తుండగానే ఆయన అంతరార్థం అయిపోయారు. వెంటనే స్నానానుష్ఠాలు గబగబా పూర్తి చేసుకొని ఆలయానికి పరుగులు తీశారు దీక్షితులు. ఆలయ గర్భగుడి తలుపులు తీయగానే గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు, శ్రీ ఆదిలక్ష్మీదేవి దర్శనం అనుగ్రహించారు. ఆ సన్నివేశాన్ని 1000 నాలుకల గల ఆదిశేషుడైనా వర్ణించగలడా? 3 మూర్తులు శ్రీ మహావిష్ణువు, శ్రీ ఆదిలక్ష్మీదేవి, శ్రీ గరుత్మంతుల వారు నరసింహ దీక్షితుల వారితో సంభాషించడం ఆ రోజు ఆ దివ్య ముహూర్తాన ఆరంభించారు. పురాణ ఇతిహాస ఉపనిషదాది అనేక గ్రంథాలను, భాగవత కథలను చర్చించుకునేవారు. అనేక దివ్య దర్శనాలు కలుగుతూ ఉండేవి నరసింహ దీక్షితుల వారికి. ఆయన ప్రతిరోజు అనేక దివ్య కథలను ఆలయానికి వచ్చిన వారికి చెప్పేవారంట. ఎంత అద్భుతం! అటువంటి వారితో సంభాషించడం మన పూర్వజన్మ సుకృతమే కదా. ఇలా కొంతకాలం గడిచాక ఒక గరుడ పంచమి రోజున నరసింహ దీక్షితుల వారు ఆయనను వైకుంఠానికి స్వామివారు పిలుస్తున్నారని చెప్పి గర్భగుడిలోనికి వెళ్ళి అంతరార్థం అయ్యారంట. ఈ లీలను విన్నాక కళ్ళల్లో నీళ్లు గిరగిరా తిరిగాయి. ఈ లీలను వివరించాక అర్చక స్వామి తీర్థం ఇచ్చారు. అది చాలా తీయగా ఉంది. రోజు స్వామివారికి పచ్చకర్పూరం కలిపిన తీర్థం కాస్త చేదుగానే అనిపిస్తుంది, కానీ ఈరోజేమిటి విచిత్రంగా తీయగా ఉంది అనుకుంటే పానకం చేసి స్వామికి అభిషేకం చేసి అదే తీర్థంగా ఇచ్చారంట. స్వామి లీలలు విని పానకం తీర్థంగా త్రాగాక
నరసింహ దీక్షితులకు ఇచ్చిన మధుర తీర్థం ఇంకెంత రుచిగా ఉండేదో అనిపించింది నాకు. ఈరోజు పానకం కూడా స్వామివారి అనుగ్రహమే కదా అనిపించింది. నాలో ఈ భావనలు కలిగాయి. మరి ఆ పెద్దావిడకు ఎలాంటి అనుభూతి కలిగిందో తెలుసుకుందాం అని వెళ్ళి పలకరించాను. అప్పుడు ఆవిడ ఇలా చెప్పారు, స్వామివారు కలలో కనిపించి ఈరోజు శ్రావణ శనివారం పానకంతో అభిషేకం చేయించమని చెప్పారంట. ఆవిడ తన స్వప్నాన్ని అర్చక స్వామితో చెబుతూ ఆనంద బాష్పాలు రాలుస్తోంది. నేను మరింత ఆసక్తితో ఆ పెద్దావిడను వివరాలు కనుక్కుంటే మరికొన్ని అద్భుతాలు తెలిసాయి. ఈ బామ్మగారు తిరుపతి వాస్తవ్యులు. దాదాపు 108 సార్లకు పైగా తిరుమల కొండన కాలినడకన వెళ్లారంట. అయితే ఒక శనివారం నాడు ఈ బామ్మ తన భర్తతో తిరుమలకు వెళ్ళినప్పుడు ఎవరో ఒక బ్రాహ్మణుడు ఈవిడను ఆముదవల్లి తయారు అని పేరు పెట్టి పిలిచి స్వామివారి మహాప్రసాదమైన అక్షింతలు, లడ్డు, స్వామివారి వస్త్రము మరియు లక్ష్మీనారాయణుని శాలిగ్రామం ఇచ్చి పూజించుకోమని చెప్పి ఆయన వివరాలు అడిగే లోపే వెళ్ళిపోయారంట. ఆ బామ్మగారి ఇంట్లో శాలిగ్రామాలను పూజించే ఆచారం తరతరాలుగా వస్తోంది. వారు శ్రీ వైష్ణవులు. ఆవిడకు లక్ష్మీనారాయణ శాలిగ్రామం తిరుపతిలో ఆ బ్రాహ్మణుడు ఇచ్చిన రోజునే వాళ్ళ ఇంట్లో ఉండే లక్ష్మీనారాయణ శాలిగ్రామం ఆవిడ మామగారు పూజ చేస్తుండగా పొరపాటున మాయమైపోయిందంట. ఈవిడ ఇల్లు చేరేసరికి వాళ్ళ అత్తగారు మామగారు ఎంతో బాధపడుతున్నారంట. కారణం తెలుసుకొని ఈ బామ్మగారు తనకు తిరుమలలో ఆ బ్రాహ్మణుడు ఇచ్చిన శాలిగ్రామం గురించి చెప్పి వారికి చూపగానే ఇక వారి ఆనందానికి హద్దుంటుందా? అది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని ప్రసాదంగా భావించి పూజగదిలో పెట్టి ఇప్పటికీ పూజిస్తున్నారంట. ఈ బామ్మగారు వెంకటేశ్వర స్వామివారు స్వప్నానుభవాలు ఎన్నో ఇచ్చారంట. ఈరోజు ఇక్కడకు పంపి పానకంతో అభిషేకం చేయమని చెప్పారంట. నరసింహ దీక్షితులు గారి జీవితంలో జరిగిన గరుత్మంతుని లీలలు, బామ్మగారు చెప్పిన లీలలు విన్నాక కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేము. మీరు కూడా ఇలాంటి లీలలను తెలుసుకుంటే భక్తి విశ్వాసాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఇప్పటి వరకు మీతో కొన్ని లీలలని పంచుకున్నాను. ఇంకొన్ని లీలని సమయం దొరికినప్పుడల్లా మీకు నేను షేర్ చేస్తూనే ఉంటాను. నాదొక చిన్న విన్నపము, మీలో ఎవరికైనా ఇటువంటి లీలలు తెలుసుకోవాలనే తృష్ణ ఉంటే మీకు తెలిసిన పెద్దవారిని అడుగుతూ ఉండండి, లేదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా కొత్త లీలలు తెలుస్తాయి. వాటిని అందరితో పంచుకోవడం ద్వారా భక్తి విశ్వాసాలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందరికీ ఆ గరుత్మంతుడు శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం కలగాలని ఆశిస్తూ, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.